మనం ఎవరినైతే మన వాళ్ళు ఎవరైతే నా వాళ్ళు ఎవరైతే నేను నమ్మదగిన వాళ్ళు ఎవరైతే నా శ్రేయోభిలాషులను అనుకుంటారో వాస్తవానికి వాళ్ళను నమ్మే మీ గుట్టంతా వాళ్ళకి చెప్తారు వాళ్ళను నమ్మే మీ జుట్టంతా వాళ్ళ చేతుల్లో పెడతారు వాళ్ళని నమ్మే మీరు సంపాదించిందంతా వాళ్ళ దగ్గర దాస్తారు వాళ్ళని నమ్మే మీ దగ్గర ఉన్నదంతా వాళ్ళకి అప్పిస్తారు వాళ్ళని నమ్మే మీరు వాళ్ళకి షూరిటీలు పెడతారు వాళ్ళని నమ్మే మాట సహాయం చేస్తారు ఇలాగూ చేసి అలాగూ చేసి నిండా మునిగేది మీరు ఎవరినైతే నమ్మారో వాళ్ళే ముంచుతారు మిమ్మల్ని అందుకని ఇప్పుడు మనుషులను నమ్మొద్దు అని దేవుడు చెప్తున్నాడు నేను కాదు అంటే నువ్వు డబ్బు ఎవరి చేతుల్లో పెడతావు నీ గుట్ట ఎవరి చేతుల్లో పెడతావు చివరికి నీ జుట్టు ఎవరి చేతుల్లో పెడతావు నువ్వు నమ్మిన వాళ్ళ చేతుల్లోనే పెడతావు ఎవరు ముంచుతారు నువ్వెవరిని నమ్మావో వాళ్ళే ముంచుతారు బయటపడి అప్పుడు ముంచండి నిన్ను ఎందుకంటే నువ్వు అవి చేతుల్లో ఉండవు నువ్వు నమ్మినోడి చేతుల్లోనే ఉంటావు అందుకని మనుషులను నమ్ముట కంటే ఈ భూమి మీద ఘనమైనటువంటి రాజులను నమ్ముట కంటే యోహోవాన్ని ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యం బోధిస్తాను చెప్పటకూడదని గట్టిగా నువ్వే కులం కావచ్చు నువ్వే జాతి కావచ్చు నువ్వే ప్రాంతం కావచ్చు నువ్వే ఏ మనిషివైనా కావచ్చు నువ్వు నీ తెలివిని నీ కులమును నీ బలమును ఆధారం చేసుకుంటే ఏదో ఒకరోజు నువ్వు ఫెయిల్ అవుతావు నీవెప్పుడైనా ఆధారం చేసుకోగలిగింది ఎవరంటే యుహోవాని ఆధారం చేసుకోవాలి జీవము కలిగిన దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి ఆయన ఆధారం చేసుకున్నప్పుడు జీవితాలు కుటుంబాలు కట్టబడతాయి ఆమె చెబుదాం గట్టిగా కాబట్టి చితికిపోయిన స్థితిలో ప్రతి ప్రతి ఊరిలో మోసం చేసేవాళ్ళు ఉంటారు ప్రతి జాతిలో మోసం చేసేవాళ్ళు ఉంటారు ప్రతి స్నేహితుడు తంత్రగుండిలాగా పనిచేస్తూ ఉంటారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మరి ఎవరి మీద ఆధారపడాలండి చాలామంది నమ్ముతారేమండి నేను పలానా భూమిని నమ్మానండి పలానా పొలం బలమైన పొలం అండి దాని ముఖం దేవుడు ఆశీర్వదించకపోతే భూమి ఎంత బలమైంది కానీ అది పంట రాదు ఈ చెరువులు బాగా బలమైన చెరువులు అండి మంచి నీళ్లు ఉంటాయండి దాని ముఖమేం కాదు దేవుడు ఆశీర్వదించకపోతే ఆ చెరువులో పంట కూడా రాదు ఇవన్నీ రావాలి నీవు ఫలించాలి నువ్వు దానిలో ఆశీర్వదించబడాలంటే ఏం చేయాలనంటే నీ కనుపాపకు నిద్ర రానీ నువ్వు నువ్వేం చేయాలో తెలుసా దేవునికి ప్రార్థన చేయాలి దేవునిని నమ్మాలి ఎప్పుడైతే నీవు దేవునిని నమ్ముతావో ఎప్పుడైతే నీవు దేవునిని ఆశ్రయిస్తావో ఎప్పుడైతే దేవుని ఎందు నీవు విశ్వాసముంచుతావో అప్పుడే దైవ కార్యాలు నీ ఇంట నీ వంట నీ కంటి ముందు అలా ప్రత్యక్షమవుతాయి చప్పట కొట్టి దేవుని స్థుతిద్దాం వినుకొండ తదితర ప్రాంత ప్రజలారా పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగ ఇప్పుడు వినుకొండలో జరగబోతుంది ఎస్ ఈ నెల పదిహేనవ తేదీ అనగా గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఒంటి గంట వరకు నరసరావుపేట రోడ్డులో ఉన్న గంగినేని గార్డెన్స్లో ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగ జరుగుతూ ఉంది ఈ పండుగకు వచ్చి ఇప్పటికే వేలాది మంది ప్రజలు ఆశీర్వదింపబడుతున్నారు మీరు కూడా దీవించబడాలని మీరు కూడా బహుగా ఆశీర్వదించబడాలని ఈ పండుగ వినుకొండలో ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక రండి అభిషేకమును పొందుకునండి అంజుర ఫలాన్ని ఉచితంగా పొందుకునండి దేవుని ఆశీర్వాదాలను స్వతంత్రించుకునండి దేవుడు మిమ్మల్ని దీవించునోగాక హరి గుంటూరు అంజూరు పండుగ వచ్చినప్పుడు నాకు కాళ్ళు బాగా నెప్పులను మంటలు రక్తం గారేటట్టుగా ఉండే అరికాళ్ళన్నీ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్దామని అటు బిగుతుంది ఇటు ప్రార్థన అయిపోద్దాం ఇటు వెళ్ళాలనిపిస్తుంది ఇంకేదైతే ఏమైందిలే రేపు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్దాము ఈరోజు వచ్చి ప్రార్థనకు వెళ్దాం అనుకొని ఇంకా మనసు మార్చుకొని ప్రార్థనకు వచ్చాను హాస్పిటల్ పోయినా బాగుండేది ఇవాళ నిద్రపోవాలా అని ఆలోచిస్తూ ఉంటే అయ్యగారు వాక్యం చెప్పి అయిపోయిన తర్వాత మీకు ఏదైతే బాగలేదో అది అనుకోని వచ్చేసారి సాక్ష్యం చెబుతాను అనుకోండి అది మీకు అని చెప్పాడు సరే ఇంక నా మనసులో ఒకటే అనిపించింది ఇక హాస్పిటల్ బాగానే ఏం బాను ఏసయ్యా నువ్వే ముట్టి స్వస్థపరచు మరి ప్రార్థనకి ఎందుకు నడిపించావో నాకైతే తెలీదు ఇది మట్టికి నువ్వు ముట్టి కార్యం చేయాలా నాకు ఈ కాళ్ళు బాధ నేను తట్టుకోలేకపోతున్నానని ప్రార్థన చేసుకొని వెళ్ళా ఇంకా ఆ రోజు నుంచి నేను హాస్పిటల్ వెళ్ళలేదు ఏమి వెళ్ళలేదు అప్పటి నుంచి నా కాళ్ళు బాగానే ఉండయి పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు వినుకొండలో ఫిబ్రవరి పదిహేనవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని కళ్యాణ మండపం నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా మిర్యాలగూడలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ మిర్యాలగూడ గుంటూరులో ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జీ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండయ్య చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్లో ఫిబ్రవరి ఇరవైఅవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం రైల్వే న్యూ కాలనీ శ్రీకన్యా థియేటర్ ఎదురుగా విశాఖపట్టణం కాకినాడలో ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొలులో ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పుగోదావరి జిల్లా అనంతపురంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్ ఓల్డ్ టౌన్ అనంతపురం